ఇది కూడా రోజు ఒక మాల అంటే 108 సార్లు జపం చేయాలి. జపం చేయడానికి అద్భుతమైనటువంటి సమయం బ్రహ్మముహూర్తం. సూర్యోదయానికి ముందే మీరు శుశిగా శుభ్రంగా మీ ఇంట్లో ప్రధానమైనటువంటి ప్రదేశంలో ఎక్కడ మీరుంటే అక్కడ కూర్చొని జపం చేయండి. జపం చేసేటప్పుడు వీలైనంత వరకు భగవంతుడి పైన మీ యొక్క మనసును లగ్నం చేస్తే సరిపోతుంది, ఇంకేమీ అక్కర్లేదు. భగవంతుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు, మన దగ్గర నుంచి అతనికి ఏం కావాలి? భక్తి, విశ్వాసం, అదొకటి. ఇంకొకటి ఏమంటే ప్రేమ. వీలైనంత వరకు అనవసరమైనటువంటి విషయాల్లో మనం తల దూర్చకూడదు. మన పని ఏదైతే ఉందో, మనం ఏం చేయాలో అది చేయడం వల్ల మీకు మీరు అనుకున్నటువంటి లక్ష్యం కూడా తప్పకుండా నెరవేరుతుంది. మీకు టైం ఉంది అంటే జపం చేయండి. ఆ పక్కింటి వాళ్ళతోని ఈ పక్కింటి వాళ్ళతోని అనవసరంగా ఏది మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మీరు వీలైతే భగవంతుడితో ఈ యొక్క మంత్రం ద్వారా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకంటే ఉన్నటువంటి మహానుభావులు, ఋషులు, సాధులు, సంతులు వీళ్ళంతా గొప్ప వాళ్ళు, ఇంకా మనలాంటి వాళ్ళు కూడా, వాళ్ళు ఒక లక్ష్యాన్ని నిర్దేశం చేసుకుని సాధన చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా మహానుభావులుగా, మహర్షులుగా, గొప్ప వ్యక్తులుగా చరిత్రలో ఉన్నారు. అలాగే మీరు కూడా మీకు